ఉండనా సుమ ఉంది ఇక్కడ, బాలయబాబు సెక్సీ అంటే మాది విమల రామన్ ఉంది ఇక్కడ, నువ్వుతో బాగుంటావు బాలయబాబు సెక్సీ అంటే వాళ్ళందరూ ఎంత జలస్ ఫీల్ అవుతారు. అబ్బా బాలయ్య బాబు సెక్సీ అంటుంటే ఇంతమంది నువ్వు నవ్వు మిలరామను మమతా మోహన్దాసు ఎంత ఎర్ష పెడతారంటున్నాను. ముందు రాగానే ఈవిడంది నేను చెప్పకుండానే చప్పట్లు కొడతానా అని. ఈవిడికి కొంచెం చెంపదెబ్బలు అప్పుడప్పుడు అవసరం, కానీ ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి, చెప్పులు తీసుకో చెప్పుదెబ్బలు కొడుతుంది మళ్ళీ, అదొక తేడా ఉంది. పాపం ఆ రాజీవ్ కనుక అలా భరిస్తున్నాడు కరెక్టా. అయ్యా మీకోసం డేట్ కూడా మార్చుకున్నారు, 28వ తారీఖు చేయాల్సింది ఏంటని సుమ వస్తుందంటే అయితే 29 పెట్టుకుందామని మళ్ళీ మార్చుకున్నారు నీకోసం. ఇది ఆలోచించిపోయి చాలు హుషారుంది. అందరికి నమస్కారం. ఈ యొక్క రసమయ మూవీస్ రుద్రాంగి చిత్రం ఈ సంబురాలకి ఇచ్చేసిన కళాత్మకులకు కళా పోషకులకు అందరికీ అభిమానులకు జగపతి బాబు అభిమానులకు సినిమా అభిమానులందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా అయ్య ఎప్పుడో మాట చెప్తుండేవాడు, ఏడుండో మా అయ్య ఎప్పుడో మాట చెప్తుండాడు ఏడుండో మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం ముందు వాడున్నాడు వెనక వీడున్నాడు గామ్ముచ్చట కాదు, మన ముందు ఏం చేసినాము వెనకాల ఎవరిని వేసినాము గామ్ముచ్చట చెప్పుకోవాలి. ఇక అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నా సోదరుడు ఇది రాజకీయాలు, కానీ నిజంగా చెప్పండి మా ఇద్దరికి రాజకీయాలు తెలీదు. బాగా తెలిసిందల్లా ఆయన గౌరవించి ఆయన మనస్తత్వాన్ని గౌరవించి ఆయన ఒక ఉన్న ఒక ఏమంటాం ట్రాన్స్పరెన్సీని గుర్తించి ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్గా ప్రభుత్వం ఆయన నియమించడం నిజంగా ప్రభుత్వానికి కేసీఆర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరైన ప్రధానాల అంటే అచ్చమైన తెలుగు అమ్మాయిని అచ్చమైన కళల మనిషి కళా పోషకుడు కళాభిమాని కళా పిపాసి మా సోదరుడు రసమయ బాలకృష్ణ